జయ వికలాంగ్ పాత దరఖాస్తులో వెంటనే పాత దరఖాస్తులో లోన్ల వెంటనే జయ వికలాంగ్ జయ వికలాంగ్ రాష్ట్ర వ్యాప్తంగా వికలాంగుల జాయింట్ యాక్షన్ కమిటీ కార్యక్రమంలో భాగంగా జిల్లా స్థాయిలో ఉన్న దివ్యాంగులకు న్యాయం చేకూరే విధంగా ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఆన్లైన్ అప్లికేషన్ విధానంలో దాదాపు జిల్లా నుంచి 1000 దరఖాస్తులు దివ్యాంగుల స్వయం ఉపాధి రుణాల కోసం అప్లై చేయడం జరిగింది. పాత దరఖాస్తులు దాదాపుగా 4-5 సంవత్సరాల నుంచి అలానే పెండింగ్లోనే ఉన్నాయి. అవి ఇవ్వకుండా కొత్తగా ఆన్లైన్ దరఖాస్తులు తీసుకొని ఎవరికి న్యాయం చేస్తున్నట్టుగా ఉంది. కేవలం తక్కువ బడ్జెట్ విడుదల చేయడం జరిగింది. 1000 అప్లికేషన్లు వచ్చినాయి. మేము ఇక్కడ కోరేది ఏమిటంటే మండలానికి ఒక్కటే యూనిట్ని కేటాయించడం జరుగుతుంది. అట్లా కాకుండా మండలానికి కనీసం 5-6 యూనిట్లు ఇచ్చినట్లయితే జిల్లాలో 50 మంది నుండి 60-70 మందికి న్యాయం జరుగుతుంది. అందుకే మేము ఈ జిల్లా స్థాయిలో ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. జిల్లాలో అత్యధిక బడ్జెట్ని కేటాయించాలి, అధిక యూనిట్లను కేటాయించాలి, అందరికీ న్యాయం జరిగేలా జరగాలని కోరుతున్నాము. ఈ జాయింట్ యాక్షన్ కమిటీ ద్వారా కలెక్టర్ గారికి వినతి పత్రాన్ని అందజేయడం జరుగుతుంది.